నమస్కారం. అందరూ బాగుండాలి. అందులో మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రులు ఉండాలి. నేను, నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఉండాలి. ఈ సమాజం ఉండాలి. ఈ ప్రపంచం ఉండాలి. చావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా నిత్యం నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మమ్మల్ని హృదయపూర్వకంగా ఆశీర్వదించండి, మనసారా అభినందించండి. సునీతక్క నమస్కారం. చంద్రజ్యోతి రాధాకృష్ణ రాసిస్తేను, ఆనాడు డ్రామోజీ రాసిస్తేను, ఫైవ్ నాయుడు రాసిస్తేను, మహావంశీ వృక్షం రాసిస్తేను, ఎవరో రాసిస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకొచ్చి చదివి కేసుతో సంబంధమే లేని రక్త సంబంధికుడైనటువంటి అమాయకుడైనటువంటి కడప లోక్సభ సభ్యుడు అవినాష్ రెడ్డిని ఎంత అభాస్పాలు చేయాలనుకుంటున్నావు తల్లి. సౌమ్యుడు, హస్ముఖి, హత్యా రాజకీయాలు తెలియనటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి. జగన్కు ఏమని చెప్పావు అవినాష్ అని అడుగుతున్నావు. ఎస్, నీకు హక్కు ఉంది, అలాగే మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి కదా. ఎందుకంటే నువ్వు పేపర్లో చెప్తేనో టీవీల్లో చెప్తేనో మేము చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం కదా. అందుకని మాకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. మేము కూడా అడగచ్చు నిన్ను, అందులో భాగంగానే అడుగుతాను. మీ తండ్రి గారు వైఎస్ వివేకానందరెడ్డి గారు చాలా సౌమ్యులు, చాలా మంచివారు. అటువంటి వివేకానందరెడ్డి గారి హత్య జరగడం దారుణమే. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాను నేను. రాష్ట్ర ప్రజలు కూడా అర్పించారు, అర్పిస్తున్నారు. ఈరోజు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి నిన్ను అక్క అనే సంబోధిస్తున్నాడు, తప్పితే వేరే రకంగా సంబోధించట్లేదు. అయితే నా ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రశ్నలు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని అనుకో, రాష్ట్ర ప్రజలకే తెలియజేయి ఈ ప్రశ్నలకి సమాధానాలు అన్నీ కూడా. వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2019 డిసెంబర్ 15 నాడు జరిగింది. వైఎస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక్కసారైనా చంద్రబాబు నాయుడుని అడిగేవా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నా తండ్రి వివేకానందరెడ్డి హత్య జరిగిన దోషుల్ని ఎందుకు పట్టుకోలేకపోయావు చంద్రబాబు నాయుడు అని ఒక్కసారి అడిగేవా? అడగలేదు. అడుగు, చంద్రబాబు నాయుడిని అడుగు. ఆయన మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన అటువంటి నారా లోకేష్ బాబుని అడుగు. అయ్యా లోకేష్ బాబు, మా తండ్రి గారి హత్యకు సహకరించినటువంటి వ్యక్తులని, హత్య చేసిన వ్యక్తులని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారని ఒక్కసారి అడుగమ్మ. ఒక ఆడకూతురు, ఆడకూతురుతో పాటు ఒక పసిపిల్లాడు, షమ్యంకి పిల్లాడు, వాళ్ళిద్దరూ ఎక్కడున్నారు, ఏం తింటున్నారు అని చెప్పి ఒక్కసారి అన్న అడిగేవా? వైఎస్ వివేకానందరెడ్డి గారికి చెక్ పవర్ ఎందుకు తొలగించారమ్మా మీరు? బ్యాంక్ అకౌంట్లలో చెక్ పవర్ ఎందుకు తీసేశారు మీరు చెప్పండి, రాష్ట్ర ప్రజలకి తెలియజేయండి. దాదాపు వృద్ధాప్యంలో ఉన్నారు, 60 ఏళ్ళు దాటిపోయినాయి ఆయనకి, వివేకానందరెడ్డి గారికి. సొంత భార్య, తాడిగట్టిన భార్య, మీ తల్లిగారు సునీతమ్మ, మీ తల్లిగారు సౌభాగ్యమ్మ గారు ఆయన్ని వదిలేసి విడిగా ఎందుకుంటుందో రాష్ట్ర ప్రజలకి తెలియజేయమ్మ. తల్లి లేదు తోడుగా, వివేకానందరెడ్డి గారికి భార్య తోడుగా లేదు, కూతురుగా మీరున్నారు, అల్లుడుగా నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఆయన్ని మీ దగ్గరికి తీసుకొచ్చి ఎందుకు ఉంచుకోలేదమ్మా? ఆయనతో పాటు మీరు ఎందుకుండలేదమ్మా? అమెరికాలో చదువుకుని అమెరికాలో మంచి ఉద్యోగం చేసుకుంటూ అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి తెలంగాణకు వచ్చేసి ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా బాగానే ఉన్నారు కనుక తండ్రి గారిని తీసుకొచ్చుకుని ఆయన్ని పోషించాల్సిన బాధ్యత, ఆయన్ని చూసుకోవాల్సిన బాధ్యత మీకు లేదా తల్లి? చెప్పమ్మా, తెలుగు ప్రజలకు తెలియజేయి. మీరు నాన్నగారిని ఎందుకు వదిలేశారు, వివేకానందరెడ్డి గారిని వదిలేసి సపరేట్గా ఎందుకుంటున్నారు అన్నది చెప్పండి అమ్మా. ఒంటరిగా ఆయన్ని వదిలేశారు ఎందుకు? ఇంకోటి కూడా అడుగు చంద్రబాబు నాయుడిని, వివేకానందరెడ్డి గారిని హత్య చేయించడానికి ముందు సిబిఐని ఢిల్లీ స్పెషల్ పోలీస్ యాక్ట్ ప్రకారంగా నిర్మితమైనటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు చంద్రబాబు నాయుడు. ఎందుకు వెళ్ళగొట్టావో, వివేకానందరెడ్డి గారి హత్య జరిగితే సిబిఐ ఎంక్వైరీ అడుగుతారన్న భయంతోనే వెళ్ళగొట్టావా అని చెప్పి ఎందుకు అడగలేదు చంద్రబాబు నాయుడిని? అలాగే మీరు సహృదయంతో, మాకు అసలు ఏమీ తెలియదు కనుక మా ఫోన్లు, నా ఫోను అంటే నీ ఫోన్, నర్రెడ్డి సునీత గారి ఫోను, అలాగే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి ఫోను, అలాగే సౌభాగ్యమ్మ గారి ఫోను, ఆ మూడు ఫోన్లన్నీ కూడా, అలాగే మీ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారి సోదరుల ఫోన్లు ఎందుకు సిబిఐకి ఇవ్వలేదు? మీ కాల్ డాటా కూడా ముఖ్యమే ఇక్కడ. రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు ఈ హత్యలో భాగస్వామ్యం ఆస్తి కోసము రెండో భార్య కొడుక్కి ఆస్తి ఎక్కడ రాసేస్తారో వివేకానందరెడ్డి గారు. అందుకని సునీత కుటుంబమే, సునీత సునీత భర్త చేయించారు ఈ హత్య అని చెప్పి అనుకుంటున్నారు కదా రాష్ట్ర ప్రజలు. వారి
అనుమానాన్ని నివృత్తి చేసేందుకు మీ ఫోన్లు సిబిఐకి ఎందుకు సరెండర్ చేయలేదు? దీనికి సమాధానం చెప్పమ్మా. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వివేకానందరెడ్డి హత్య మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని రిట్ పిటిషన్ వేసిన మాట వాస్తవమా కాదా అది కూడా చెప్పమ్మా రాష్ట్ర ప్రజలకి. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు 2 సిట్లు వేశారు, ఆ సిట్లలో వచ్చిన రిపోర్ట్ ఏమిటి అని ఒక్కసారన్నా చంద్రబాబు నాయుడు గారిని అడిగావమ్మా? జగన్కు ఏమని చెప్పావు అవినాష్? వివేకాది గుండెపోటు అని చెప్పావా? హత్యకు గురయ్యారని చెప్పావా? హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలి కదా, వైఎస్ కుమార్తె వైఎస్ సునీత వ్యాఖ్యలు. హత్య అంటే డీజీపీని జగన్ అలర్ట్ చేయాలట. అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ముఖ్యమంత్రిగా డీజీపీ గారు ఆయన మాట వినాలి, చంద్రబాబు నాయుడు గారి మాట. డీజీపీని అలర్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అవినాష? చెప్పమ్మా, ఆన్సర్ చెప్పమ్మా. నువ్వు యూఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్, చెప్పమ్మా. ఆయన చెయ్యాలి కదా ముఖ్యమంత్రి, డీజీపీని అలర్ట్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారు కదా, ఎందుకు చేయలేదు? ఆ ప్రశ్న ఆయన్ని అడుగమ్మా, అవినాష్ని కాదు అడగాల్సింది, జగన్మోహన్ రెడ్డిని కాదు అడగాల్సింది. మీ ఫోన్ తీసుకెళ్ళి సిబిఐకి ఇవ్వండి, కడిగిన ముత్యంలా బయటకు వస్తారు కదా. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన ఫోన్లను దర్యాప్తు సంస్థకు అప్పగించారు. మీ ఫోను ఇచ్చేయడానికి ఏమైంది అని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ సునీత ప్రశ్నించారు. మరి మీ ఫోన్లు ఎందుకు ఇవ్వరు? మీరు కూడా కడిగిన ముచ్చనలాగానే బయటకు వస్తారు కదా. ప్రజలు అనుకుంటున్నారు చెక్ పవర్ తీసేశారు, ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆయన 2వ భార్య కొడుక్కి పోషించుకోవడానికి కూడా కొన్ని సెటిల్మెంట్లకి వాటికి వెళ్తున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు కదా. అది నివృత్తి చేయడానికి మీ ఫోన్లు ఎందుకు ఇవ్వలేదు? మీ ఫోన్లు కూడా ఇవ్వాలి, మీరు కూడా ఇవ్వండి మీ ఫోన్లు కూడా. జగన్కు అవినాష్ ఏమని చెప్పాడు? గుండెపోటుతో వివేకానందరెడ్డి చనిపోయారని చెబితే అక్కడ దృశ్యం చూస్తే ఆయన గుండెపోటుతో చనిపోలేదని ఎవరికైనా తెలుస్తుంది. ఒకవేళ హత్య అని చెబితే వెంటనే ఆయన డీజీపీకిని ఎందుకు అప్రమత్తం చేయలేదు అని సునీత ప్రశ్నించారు. ఎస్, డీజీపీకి అప్రమత్తం చేయాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు. అసలు అవినాష్ రెడ్డి గారు ఆ హత్యా స్థలానికి చేరుకోకముందే అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్నది కూడా కావాలి కదమ్మా. అక్కడ మీ కుటుంబ సభ్యులు ఉన్నారనే రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారు, దానికేం సమాధానం చెప్తావమ్మా? తనకు ఈర్ష్య అంటున్నారని, అవినాష్ రెడ్డితో పెద్ద పరిచయం లేదని, తనకు ఈర్ష్య ఉందనడం ఎందుకుంటుందని ప్రశ్నించారు. నేను 2008లో అమెరికా నుంచి వచ్చాను, ఇక్కడ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను, నాకు రాజకీయ ఆసక్తులు లేవు, అలాంటప్పుడు ఈర్ష్య ఎందుకు ఉంటుందన్నారు. వైఎస్ వివేక హత్య కేసు రాజకీయంగా వెళ్లకుండా ఉంటే ఒక హెడ్ కానిస్టేబుల్ పరిష్కరించే కేసు అని, అన్ని ఆధారాలు ఉన్న 5 ఏళ్లు కావస్తున్న రాజకీయ నేతల వల్ల ఇప్పటికీ పోరాడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్ వివేక తమ కోసం చాలా కృషి చేశారని అవినాష్ రెడ్డి అన్నారు. వివేక అంత దారుణంగా హత్యకు గురైతే ఆయన సంగతి, ఆయన కుటుంబ పరిస్థితి ఏమిటని ఎప్పుడైనా అడిగారా? ఆయన చాలాసార్లు అడిగారు. రాష్ట్రంలో సాక్షి ఆఫీసులకి కాంట్రాక్ట్ పనులు చేసింది ఎవరమ్మా? రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, భారతీ గారు నిర్మించినటువంటి సాక్షి ఆఫీసులన్నిటికీ గుత్తేదారు కాంట్రాక్టర్ ఎవరమ్మా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆర్థికంగా వైఎస్ వివేకానందరెడ్డిని పైకి తీసుకురాలేదా అమ్మా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివేకానందరెడ్డి గారికి రాజకీయ పదవులు కట్టపెట్టలేదా అమ్మా? వైఎస్ వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి భార్య, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి, షర్మిలమ్మ గారి తల్లి, విజయమ్మ పులివెందుల్లో పోటీ చేస్తే వివేకానందరెడ్డి గారు పోటీ చేశారు కదమ్మా, వదిన గారి మీద పోటీ చేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి మీద పోటీ చేశారు కదా, అది న్యాయమా అన్యాయమా చెప్పమ్మా. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు చిన్నాన్నగారు చేసింది తప్పు కాదు, ఆయన చేసింది రాజకీయం చేశారు తప్పితే తప్పు కాదు, అది కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది, ఆయన పోటీ చేశారు అని హక్కును చేర్చుకుని ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ కూడా ఇచ్చారమ్మా పోటీ చేయడానికి. ఆ రోజునాడు కడప విమానాశ్రమంలో ప్రత్యేక విమానాలు పెట్టి మీ తండ్రి గారు వైఎస్ వివేకానందరెడ్డిని ఓడించింది సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు, బీటెక్ రవిని ఎమ్మెల్సీగా గెలిపించింది వాస్తవం కాదా? అది మర్చిపోయావా తల్లి? ఢిల్లీకి అన్నిసార్లు వెళుతుంటారు కదా, ఒక్కసారైనా సిబిఐ ఆఫీసుకు పోయి వివేక కేసు గురించి మాట్లాడారా?
అసలు వివేక కేసు గురించి మాట్లాడితేనే ఒత్తిళ్లు చేస్తున్నారు ఒత్తిళ్లు చేస్తున్నారు, ఢిల్లీ పోయిందంతా అవినాష్ రెడ్డిని కాపాడడానికే అని చెప్పి ఆ బాండాలు వేసిన మీరు సిబిఐ ఆఫీస్కి వెళ్తే కుమ్ముక్క అయిపోయారు, సిబిఐని కొనేశారని అంటారు. సిబిఐని ఏమీ అనకుండానే ఒత్తిడి తెస్తే గనక అవినాష్ రెడ్డి మీద కేసు ఛార్జ్షీటు ఎందుకు ఫైల్ చేస్తారమ్మా, అరెస్ట్ ఎందుకు చేస్తారమ్మా, అవినాష్ రెడ్డిని వైఎస్ భాస్కర్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారో ఒక ప్రశ్నకి సమాధానం చెప్పమ్మా. వివేకాకు ఆస్తుల సమస్య లేదు, ఆయన ఆఖరి కోరిక షర్మిలను ఎంపీగా చేయడమే. వివేక హత్య విషయంలో నాకంటే ముందు పులివెందు ప్రజలందరికీ తెలుసు, కానీ అవినాష్ రెడ్డి ఏమీ తెలియనట్లు ఉంటారు. ఆయన వెనక ఇంత కుట్ర ఉందని నాకు తెలియదని సునీత అన్నారు. సరేనమ్మా, వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారు ఎవరు చేయించారు అనేది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరు షర్మిలమ్మ గారు మీరు ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డి గారిని ముగ్గురిని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి మీరు కంకణం కట్టుకున్నారు. మీకు స్క్రిప్ట్ ఎవరు రాసిస్తున్నారో ఎలా చదువుతున్నారో మీరు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలిసిపోయింది. అయినా కూడా న్యాయస్థానంలో ఉన్నటువంటి కేసు గురించి మీరు ఇన్నిసార్లు ఈ రకంగా మాట్లాడుతున్నారు అది తప్పమ్మా, అది వాస్తవం కాదమ్మా. న్యాయస్థానాల పరిధిలో ఉన్నది న్యాయస్థానాలు నెగ్గు తేలుస్తాయి, ఎవరు కడిగిన ముచ్చంలాగా వస్తారో ఎవరు అరెస్ట్ అవుతారో వేచి చూద్దాం కదమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా. జై హింద్.